మీ అందరి సభలో వచ్చ వారికి సాదర స్వాగతం ముఖ్య संगीत प्रपंच स्थापना संपादी प्रपंच यात्रक बैले सालूरी कोटेश्वरा गारी सदर्भंग शुभाभिनंदन अंदर तरफ आशीस अंदे मित्रुलारा इक्कड एंतमंदी कलाम तल्ली बुद्ध बिड्डलु प्रत्येकिंची सिनी रंगानिकि चेंदिनटुवंटि नटुलु गायकुलु रचयितलु संगीत दर्शकुलु अनेक मंदी कलाकारुलु अदे विधंगा अभिमानुलु కొన్ని విషయాలు నేను చెప్పాల్చుకున్నా సినీ సంగీతం అంటే సంగీతం పేరు వింటే కొంతమంది గుర్తుకొస్తారు అదే విధంగా కొంతమంది పేరు వింటే సంగీతం గుర్తుకొస్తుంది ఆ ఒక్కొక్క చెందినటువంటి వాళ్ళు మన తెలుగు సినీ సంగీత ప్రపంచంలో సాలూరి రాజేశ్వరరావు గారు పెండ్యాల నాగేశ్వరరావు గారు గంటసాల వెంకటేశ్వరరావు గారు త్రిమూర్తులుగా పేరుగాంచారు ప్రత్యేకించి సాలూరు రాజేశ్వరరావు గారు గంటసాల వెంకటేశ్వరరావు గారికి విజయనగరంతో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత సామ్రాట్గా పేరు తెచ్చుకున్నారు అదే విధంగా ఆయన తండ్రి సన్యాసి రాజు గారు గీత రచయితగా సంగీత ప్రపంచానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు సాలూరి వారి వంశమంతా సంగీత ప్రపంచానికి ఎంతో సన్నిహితంగా ఉండనేటటువంటి విషయం మనందరికీ తెలుసు 1939వ సంవత్సరం నుంచి 150 సినిమాలకు పైగా సంగీతానికి దర్శకత్వం వహించి సంగీతాన్ని అందించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు పొందినటువంటి సాలూరు రాజేశ్వరరావు గారి పుత్రుడు నాగావళి నది ఆశీస్సులతో వారి వారసుడిగా వారి నాలుగో సంతానంగా ఈ రోజు కోటి గారు మన ముందున్నారు ఈ తరానికి చెందినటువంటి గాయకుల్లో ప్రత్యేకించి సినీ సంగీతాన్ని నిర్వహించడంలో ఆయన అగ్రగణ్యుడిగా నిలిచాడు ఆయన వారి తండ్రి రాజేశ్వరరావు గారి దగ్గర అదే విధంగా చక్రవర్తి గారి దగ్గర మరి శిక్షణ పొంది సోమరాజ్ కోటేశ్వరరావు గారి కోటి రాజ్ అనేటటువంటి వారిద్దరూ అత్యంత సన్నిహితంగా అనేక దశాబ్దాలుగా వందల చిత్రాలకు సంగీతాన్ని అందించారు తరువాత మరి కోటి గారు సొంతంగా సినిమాలకు సంగీతాన్ని అందించడం మొదలుపెట్టారు వారికి మధ్యవతి శివరంజని హిందోళి ప్రియమైనటువంటి రాగాలు కోటి గారి ప్రత్యేకత ఏంటంటే శాస్త్రీయ సంగీతంతో పాటు ఈనాటి యువతరాన్ని ఉత్తేజపరిచేటటువంటి ఆధునికమైనటువంటి సంగీతానికి కూడా ఆయన ఎంతో ప్రాణం పోసి మరి వినోదాన్ని ఆనందాన్ని ఈ తరానికి అందజేస్తున్నటువంటి వ్యక్తి తొలితరం సంగీతంలో మరి కొసరాజు గారు అదే విధంగా సాలూరి వారు గంటసాలి వారు ఏ రకంగా గుర్తుకొస్తారో నేటి తరానికి మరి కోటి గారు ఆ రకంగా గుర్తొస్తారు ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా సంగీతానికి సాహిత్యానికి ఒక అవినాభావ సంబంధం ఉంది అవి రెండు జంట పిల్లల లాంటి వాళ్ళు మన మానసిక ఎదుగుదలకి మన యొక్క కష్టాన్ని దుఃఖాన్ని మరిపింపజేసేటటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి సంగీతాన్ని అందజేస్తున్నటువంటి సంగీత కళాకారులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించాల్సి ఉంది ఏదైనా తెలుగు పాట వింటే దాంట్లో ప్రతి పదం అదే విధంగా తెలుగు సంగీతం వింటే దానిలోని ప్రతి వాయిద్యం యొక్క ప్రత్యేకత
వినేటటువంటి అదృష్టం మా తరానికి దక్కింది. కానీ నేటు అటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా మరి ఈ రోజు పాతతర సాంప్రదాయాలను కొనసాగిస్తూ అధునాతనమైనటువంటి సంగీత కార్యక్రమాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో మరి కీర్తి ప్రతిష్టలు గాంచి ఆస్కార్ అవార్డులు కూడా సిద్ధపడుతున్నటువంటి తెలుగు సినీ రంగాన్ని ప్రత్యేకించి మరి తెలుగు సాహిత్య సినీ సాహిత్య సంగీత రంగాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అంతే కాదు మరి ఈ ఘనమైనటువంటి సంగీత సంపదను మనకు అందించినటువంటి మహనీయులందరికో ఈ సందర్భంగా వందనాలు సమర్పిస్తూ మరి మన భాషా సంస్కృతుల యొక్క అభివృద్ధి కోసం వాటి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ఈ రోజు ఈ కోటి 840 అనేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి తర్వాత 40 సంవత్సరాల సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకొని 40 మంది కళాకారులతో 40 దేశాల్లో 40 గీతాలతో సంగీత ప్రియులను ఉరుతలిగించేందుకు శ్రీ కోటి గారు ఉపక్రమించారు. ఇది ఒక అసాధారణమైనటువంటి కార్యక్రమం. ఈ మధ్య కాలంలో 25 సంవత్సరాలు సంగీత జీవితాన్ని పూర్తి చేసుకొని శ్రీమతి శ్రీలేఖ గారు కూడా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వారిని కూడా అభినందిస్తున్నాను. అది కోటి గారి యొక్క కార్యక్రమం ఈ విజయవంతం అవ్వాలని తెలుగు జాతి తెలుగు భాష తెలుగు సంస్కృతి తెలుగు సంగీతాలని ప్రపంచ వినువీధుల్లో కీర్తి పతాకను ఎగురవేయాలని ఆ భగవంతుడు ఈ యొక్క కోటి గారికి ఆశీస్సులు అందజేయాలని చెప్పి మనమందరం ఆయనకు అండదండలుగా నిలబడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ వారు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ వారి యొక్క ఈ జయంత్ర యాత్ర అద్భుతంగా జరగాలని మరి ముగింపు రోజు మళ్ళా మనమందరం ఇక్కడ కలిసి ఒక గొప్ప అభినందన సభ జరుపుకునేటటువంటి అవకాశం కూడా కలుగుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి కార్యక్రమంలో మరి మాధవరావు గారు ప్రియమిత్రులు అదేవిధంగా ప్రొడ్యూసర్ అండ్ ఆర్గనైజర్ ఆఫ్ కోటి 840 ఐజీపీఎల్ సంస్థ అధ్యక్షులు శ్యామ్ గారికి మరి రాజు గారికి ఇతర వ్యక్తులందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరంతా ఈరోజు మన సంగీతాన్ని మన సంస్కృతిని ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానించి ఇదొక మాయా ప్రపంచం మరో ప్రపంచం అద్భుత ప్రపంచాన్ని ఇంతవరకు చూపించారు నాకు. ఎందుకంటే అనేక సంవత్సరాలు 22-23 సంవత్సరాలు జడ్జిగా అనేక సంవత్సరాలు న్యాయవాదిగా ఉన్నప్పటికీ కూడా నేను తక్కువ సంఖ్యలో ఈ సినిమా కార్యక్రమాలకు పాల్గొన్నా. దానికి వేరే కారణం లేదు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మొట్టమొదటిసారి జడ్జి అయినప్పుడు మోహన్ బాబు గారు తన సినిమా షూటింగ్ రోజు నన్ను పిలిచి క్లాప్ కొట్టడం అంటారు అది చేశారు. అది సినిమా పత్రికల్లోనూ అదేవిధంగా టీవీ మీడియాలో వచ్చింది. అనేక మంది ఇతర మిత్రులు ఫోన్ చేసి నువ్వు సినిమా ప్రోగ్రామ్కి వెళ్ళావేంటి అని చెప్పేసి ఒక పెద్ద నేరం చేసినటువంటి ఇదిగా ఉన్నారు. అయితే సినీ కళాకారులన్న సినీ రంగం అన్న నాకు అత్యంత గౌరవం. వాళ్ళు మన సంస్కృతిని మన చరిత్రని మన భాషని బతికిస్తున్నారు. ఇంకా కొంచెం మంచి సంపదతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి సాహిత్యాన్ని ఈ తెలుగు కళాకారులు తెలుగు గాయకులు తెలుగు రచయితలు అందజేయాలని చెప్పేసి రాబోయే తరాలకు తెలుగుని స్పష్టమైనటువంటి తెలుగుని అందించాలని చెప్పి తెలుగు భాషని ప్రోత్సహించాలనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పు తెలుగు కళాకారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.